వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. గడప గడపకు సంక్షేమ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో అందజేయడమే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం. చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు. జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు చట్టాలను కఠినతరం చేస్తున్నాం. జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి. విద్యా రంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అవలంబించడం బాధాకరం. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, కార్యవర్గ సభ్యులు శశికుమార్ అబ్రహం. వార్తల్లోని వివరాలు. గడప గడపకు సంక్షేమ కార్యక్రమాలు అందించే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు తెలిపారు. సోమవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నగరంలోని 6వ డివిజన్ సంజయ్ గాంధీ నగర్ కన్యాకపురం నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గత 3 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అందజేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే అని కొనియాడారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రతి వార్డు పరిధిలో సమస్యలు పరిష్కరించేందుకు 25 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి మంజూరు చేయడం జరిగిందని, ఈ నిధులతో నగరంలోని 50 డివిజన్లలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను 3 నెలల కాలంలో పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని వివరించారు. ప్రధానంగా డ్రైనేజీలు, రోడ్లు, వీధి దీపాలతో పాటు తాగునీటి సమస్య తలెత్తకుండా చూసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అముదా, రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, చుడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి, కార్పొరేటర్లు హరినిరెడ్డి, జ్ఞాన జగదీష్, మండల కన్వీనర్ త్యాగరాజు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కలిసి గడప గడపకు ఈరోజు వెళ్ళి జగనన్న ప్రభుత్వం 3 ఏళ్ల సంవత్సర కాలంలో ఎన్ని సంక్షేమాలు ఏ ఇంటికి అందినాయి, ఒక్కొక్క ఇంటికాడ వెళ్ళి వాళ్ళకి అన్ని ఆ బుక్లెట్ రూపంలో ఈ ఇంటి మీ ఇంటికి వైఎస్ఆర్ ఆసరా ఎంత, చేదోడు ఎంత, పెన్షన్ ఎంత, వైఎస్ఆర్ కానుక ఎంత, సున్నా వడ్డీ ఎంత, ఇల్లు కట్టుకోవడానికి 2 లక్షలు దాకా, 2.5 లక్షలు, ఇంటి జాగా 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, మొత్తం ఒక్కొక్క ఇంటికి 1.5 లక్ష నుంచి 10 లక్షలు, 11 లక్షల వరకు కూడా ప్రతి ఇంటికి చేరింది. ఇది ఎవరు చేశారని మేము ఇంటికాడ పోయి వాళ్ళు అడుగుతూ ఉంటే అక్క చెల్లెమ్మల్ని ఇది జగనన్న చేస్తున్నాడు, జగనన్న అని చెప్పడం జరుగుతూ ఉంది. ఈ జగనన్న గుర్తేమంటే ఫ్యాన్ గుర్తు అంటారు. జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటే మాకు ఇవన్నీ సాగుతాయి, మేము జగనన్నకే ఓటేస్తాము, ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని ప్రతి అక్క, ప్రతి చెల్లె అందరూ కూడా
సంతోషం గా చెప్తున్నారు కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు రేషన్ కార్డు ఇవన్నీ ఇల్లు జాగా ఇంటి పట్టాలు ఇవ్వలేదనేసి అవన్నిటిని కూడా అక్కడికక్కడే ప్రభుత్వ అధికారులందరూ కూడా వచ్చారు ఎలక్ట్రికల్ వర్కులు కొంచెం పోల్ మార్చాలి లైట్లు లేవనేసి అది కూడా చెప్తున్నారు అవన్నిటి కూడా అధికారులు అప్పటికప్పుడే పెట్టుకొనేసి అవన్నిటిని కూడా పరిష్కరిస్తున్నాం ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొన్ని కాలవలు కొన్ని రోడ్లు కూడా మా దృష్టికి తేవడం జరిగింది ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా సంబంధిత అధికారులకు చెప్పి వాళ్ళ ద్వారా మనం ఇవన్నీ చేపించే కార్యక్రమం ప్రభుత్వం జగనన్నకు చెప్పారు అందులో ముఖ్యంగా జగనన్న మొన్న మాకందరికీ కూడా చెప్పడం జరిగింది ఒక్కొక్క సచివాలయానికి ఒక్కొక్క డివిజన్‌కు 25 లక్షల రూపాయలు కూడా మీకు ఇస్తాము అని ఎమ్మెల్యే ఫండ్స్ కు కలెక్టర్ తో లింక్ చేసి ఇస్తామన్నారు ఖచ్చితంగా కూడా సంక్షేమం ఎలా జరిగిందో ఈ మూడేళ్ల కాలంలో రాబోయే రెండేళ్ల కాలంలో కూడా అభివృద్ధి జగనన్న ప్రవేశపెట్టిన అభివృద్ధి కూడా ప్రతి కూడా అమౌంట్ కూడా వస్తుంది రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు చట్టాలను కఠినతరం చేస్తున్నామని చిత్తూరు జిల్లా ఎస్పీ నిశాంత్ రెడ్డి అన్నారు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు నుండి జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలన్నారు అలాగే మైనర్ పిల్లలకు తల్లిదండ్రుల వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామన్నారు రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు రోడ్డు భద్రతా నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు రెండో విషయం వచ్చేసి రోడ్ సేఫ్టీ సంబంధించి చిత్తూరు జిల్లాలో మేము ఈ నెల ప్రారంభం నుంచి కూడా చాలా గట్టిగా చర్య తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ దగ్గర కూడా పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడం ఈ పిల్లలు ఎవరైతే ఈ రేసింగ్ బైక్స్ తో రేసింగ్ చేస్తున్నారో అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది సుమారుగా ఒక దఫాలో అయితే 500 బైక్స్ వరకు సీజ్ చేయడం జరిగింది కేవలం రెండు ఇంజనీరింగ్ కాలేజీల్లోనే సో వారందరూ కూడా మాకు ప్రామిస్ చేశారు మేము రేస్ చేయమని చెప్పేసి అట్లాగే హెల్మెట్ ధరిస్తామని చెప్పి అయినా కూడా మళ్ళీ నిన్న ఇంకొక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అయింది ఒక ఇద్దరు పిల్లలు హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం చనిపోవడం జరిగింది దాంతో ఇంకా కొద్దిగా ఆంక్షలు మరింత కఠినతరం చేస్తున్నాము ఇక నుంచి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా సరే ఎవరైనా హెల్మెట్ లేకుండా వెహికల్ డ్రైవ్ చేస్తే మాత్రము ఖచ్చితంగా ఆ వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది మళ్ళీ మీరు తీసుకుని హెల్మెట్ వేర్ చేసుకొచ్చేంత వరకు కూడా మీకు వెహికల్ రిలీజ్ చేయబడుతుంది దాంతోపాటు జరిమానా అదనంగా కూడా ఉంటుంది దయచేసి ప్రజలందరూ మాకు బాగా సహకరించండి బికాజ్ ఇదంతా కూడా మీ సేఫ్టీ కోసమే మేము ప్రయత్నిస్తుంది కూడా సో కొంత కఠినంగా ఉన్నా కూడా తప్పడం లేదు మాకు కూడా బికాజ్ ఈ నెల మనం చూసినట్టయితే మనము ఈ ఛలాంజ్ ఏవైతే వేస్తామో హెల్మెట్ సంబంధించి ఈ ఏడాదిలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఛలాంజ్ వేసినాం అంటే ఎంత ఛలాంజ్ వేసినా కూడా చాలా మందిలో మార్పు రావట్లేదు సో కాబట్టి ఇంకా కొద్దిగా కఠినతరం చేయాలనే ఉద్దేశంతోనే ఈ చర్యకు ఉపక్రమిస్తున్నాము దయచేసి దీనికి ప్రజలు కూడా కోఆపరేట్ చేయాలి అంతేకాకుండా ఈ మైనర్ డ్రైవింగ్ పైన మాత్రము ఎట్టి పరిస్థితి ఉపేక్షించేది లేదండి మైనర్స్ కి బైక్స్ ఇస్తే మాత్రము పేరెంట్స్ పైన కూడా కేసులు పెడతాం వాళ్ళు కూడా జైలుకి వెళ్తారు సో దీనిపైన కూడా ఈ ఇందరిని ఇన్సిస్టమెంట్ జరిగింది జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడైనా సరే ఏదైనా ఇన్సిడెంట్ లో మైనర్ బైక్ తోలినట్టుగా తెలిస్తే మాత్రము పేరెంట్స్ విల్ గో టు జైలు సో దీనిలో కౌన్సిలింగ్ అంటే ఏమీ ఉండదు పిఎస్సి పిలిపించిన మారడం ఉండదు స్ట్రేట్అవే కేసు బికాస్ మనకి ఎన్బీ యాక్ట్ లోనే చెప్తుంది క్లియర్ స్పష్టంగా మైనర్స్ కి బైక్ ఇచ్చినట్టయితే ఎవరైతే ఒరిజినల్ ఓనర్ ఉన్నాడో వాడిపైన కేసు పెట్టొచ్చని చెప్పేసి కేసు పెడతారు రిమాండ్ చేయడం జరుగుతుంది సో దయచేసి ప్రజలందరూ కూడా ఈ రోడ్ సేఫ్టీ పైన కొంత జాగ్రత్త తీసుకొని పోలీస్ వారికి సహకరించాలని విజ్ఞప్తి ధన్యవాదాలు జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా పాఠశాల విలీనాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం ప్రభుత్వ దుర్మార్గ పాలనకు నిదర్శనమని ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి కార్యవర్గ సభ్యులు శశికుమార్ తెలిపారు విద్యా రంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఎస్ఎఫ్ నేతలు సోమవారం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల పాలిట శాపంగా మారిన 117 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు పాఠశాలల ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించకపోవడం ఏంటని ప్రశ్నించారు అంతేకాకుండా 2017-19 సంవత్సరానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ తో పాటు స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయడంతో పాటు ప్రభుత్వ హాస్టల్లో పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరిచి సమస్యలు పరిష్కరించని పక్షంలో అసెంబ్లీ ముట్టడికి సైతం వెనకాడ బోమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ మున్న జిల్లా నాయకులు ప్రేమ చందు సతీష్ కార్తీక్ తేజ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
రోజు 2021-22 సంవత్సరానికి గత సంవత్సరం విద్యా దీవెనే రెండు టర్ములు ఇంతవరకు పల్లా ఇంకా వసతి దీవెన 10000 రూపాయలు పలేదు కానీ ఈ సంవత్సరం కూడా పూర్తి అయిపోతుంది విద్యార్థులంతా రేపు టీసీలు తీసుకొని ఉన్నత చదువులు చదువుకోవడానికి పీజీలకో ఇతర రాష్ట్రాలకో వెళ్ళాలంటే టీసీల మేనేజ్మెంట్ ఇచ్చే పరిస్థితి మీరు ఫీజు కడతారా లేకపోతే మీరు చదువులు మానే అని చెప్పేసి ప్రైవేట్ యాజమాన్యం చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముద్దు నిద్ర చేస్తుంది దున్నపోత మీద వర్షం కురిచినట్లు చూస్తాను కానీ ఏమాత్రం సమస్యను పరిష్కరించడానికి ముందు చూపట్లేదు అదేవిధంగా ఈరోజు ఎక్కడ చూసినా చింతపండు తీసుకున్నా పప్పు తీసుకున్నా నూనె తీసుకున్నా ధరలన్నీ కూడా నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి హాస్టల్లో మెస్ విద్యార్థులంతా కూడా హాస్టల్లో పేద బడుగు బలం యొక్క విద్యార్థులంతా కూడా ఆకలి కేకలు వేస్తున్నారు మెస్ మీలు పెంచండి నిత్యావసర ధరలు పెరిగిపోయినాయంటే ఏమాత్రం పెంచలేదు కేవలం 1400 రూపాయలు మాత్రమే నెలకిస్తా తర్వాత మీరు ఆరోగ్యంగా ఉంటారు అనారోగ్యంగా ఉంటారు మీ ఇష్టం మీరు తింటే తినండి లేకపోతే చదువు దూరం అని చెప్పేస్తాం మరి నువ్వు మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఒక లీటర్ వాటర్ మాత్రం 200 రూపాయలు పెట్టి తాగొచ్చు నీ వాటర్ ఖర్చంతా కూడా ఈరోజు విద్యార్థులకు లేని పరిస్థితి అందుకోసమే తక్షణంగా పెంచిన నిత్యావసర ధరలకరంగా మెస్ బిల్లుని కాస్పో ఛార్జీలు పెంచాలని అదేవిధంగా జీవా నెంబర్ 77 ని రద్దు చేయాలని చెప్పేసి 3, 4, 5 తరగతుల్ని హై స్కూల్లో విలీనం చేసి జీవా నెంబర్ 87 రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల న్యాయమైన డిమాండ్ని పరిష్కరించాలని కోరుతూ సమస్యను పరిష్కరించాలని యోఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి కలెక్టర్ కార్యాలయం ముందు ఈ రోజు ధర్నా కార్యక్రమం నిరసన కార్యక్రమం జరుగుతున్నాం ఈ రోజు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పేరుతో 3, 4, 5 తరగతుల్ని హైస్కూల్లోకి మధ్య చేయడం వల్ల గ్రామీణ పేద విద్యార్థులంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులంతా కూడా చదువు దూరమైనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఎమ్మెల్యేలు చెప్పినట్టు సీఎంను కోరినట్టు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ స్కూల్ అనేది మధ్య కూడా జరగకుండా చూసుకోవాలని చెప్పి కోరుతున్నాం అదేవిధంగా మెస్ బిల్లు కాస్పిల్ ఛార్జెస్ కూడా వెంటనే పెంచ ధరలకు అనుగుణంగా పెంచాలని చెప్పి కూడా కోరుతున్నాం అదేవిధంగా ఈరోజు పీజీ విద్యార్థులు కామన్ ఎంటర్ టెస్ట్ పెడతారు ఈ కామన్ ఎంటర్ టెస్ట్ వల్ల ఈరోజు పీజీ విద్య అంతా కూడా సర్వనాశనమయ్యే విధంగా ఉంది కామన్ ఎంటర్ టెస్ట్ వెంటనే క్యాన్సిల్ చేసి ఏ యూనివర్సిటీ పరిధి ఆ యూనివర్సిటీలో పీజీ ఎంటర్ టెస్ట్ పరీక్షలు నిర్వహించి విద్యార్థులు కూడా ఆదుకోవాలని చెప్పి కోరుకున్నాం అదేవిధంగా ప్రైవేట్ కాలేజీల నుండి విద్యార్థులందరూ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు అన్ని కూడా ఇవ్వాలని కోరుతున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఈ జగన్మోహన్ ప్రభుత్వానికి కూడా నిరసన తెలియజేస్తామని చెప్పి కూడా రాయలసీమ ప్రాంతాలు రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి ఎక్కడున్నా కానీ అడ్డుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం స్పందనలో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హరినారాయణ పేర్కొన్నారు సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్లు నిర్వహించే స్పందన కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్ డిఆర్ఓ రాజశేఖర్లతో కలిసి జిల్లా నలుమూలల నుండి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు మొత్తం 117 అర్జీలు రాగా ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించింది 97 డిఎం అండ్ హెచ్ఓకు సంబంధించింది 4 మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించింది 2 హౌసింగ్ కు సంబంధించింది 6 ద్వామ శాఖకు సంబంధించింది 1 పోలీస్ శాఖకు సంబంధించింది 1 డిఆర్డిఏ శాఖకు సంబంధించింది 1 ఆర్డబ్ల్యూఎస్ శాఖకు సంబంధించింది 1 పశు సంవర్ధక శాఖకు సంబంధించింది 1 పంచాయతీరాజ్ శాఖకు సంబంధించింది 1 ఆర్టీసీ శాఖకు సంబంధించింది 1 అర్జీలు రావడం జరిగిందని తెలిపారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు జిల్లా కలెక్టర్ జేసీ డిఆర్ఓకు అందజేశారు రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీల మీద తరచూ సమీక్షిస్తున్నారని జిల్లా అధికారులు వచ్చిన అర్జీల మీద సత్వరం చర్యలు కైకొని పరిష్కరించాల్సిందిగా జేసీ మరియు జిల్లా అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు పాల్గొన్నారు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండలంలోని కృష్ణాపురంలో నివాసం ఉంటున్న 30 అనాది కుటుంబాలకు రక్షణ కల్పించారని సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి వాడ గంగరాజు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు సురేంద్రనాథ్ డిమాండ్ చేశారు సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తవనంపల్లి మండలంలోని కృష్ణాపురంలో 30 యనాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని అక్కడ అగ్రకులానికి చెందిన కొంతమంది యానాదులపై దౌర్జన్యం చేయడం వారికి గ్రామానికి వెళ్లడానికి దారి లేకుండా ఇబ్బంది కలిగిస్తున్నారని వాపోయారు అధికారులు స్పందించి యానాదులకు రక్షణ కల్పించడంతో పాటు గ్రామానికి దారి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో తవనంపల్లి కృష్ణాపురం యానాదులు పాల్గొన్నారు
దారిద్ర్య సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి నేను సిపిఎం గా డిమాండ్ చేస్తున్నాం. తరతరాలుగా వాళ్ళు అక్కడ పేదలు నివసిస్తున్న యానాదులు నివసిస్తున్న కాలనీలకు ఇప్పటివరకు మౌలిక వసతులు కల్పించకపోవడం అనేది చాలా తహసీల్దారు వీళ్ళందరూ కూడా ఈ సమస్యను తహసీల్దారులు పేదలు నివసిస్తున్న ఎస్సీ ఎస్టీ కాలనీలకు మౌలిక వసతులు కల్పించాలని చెప్పి గతంలో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ప్రత్యేకమైన నిధులు కేటాయించారు. ఆ నిధులను కూడా ఈరోజు ఈ కాలనీలు కేటాయించలేని పరిస్థితిలో ఈరోజు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటికైనా తౌనంపల్లి తహసీల్దార్ గారు వెంటనే చర్యలు చేపట్టి తౌనంపల్లి మండలంలోని కృష్ణాపురం యానాదులకి దారి సమస్యను పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. వాడ గంగరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి. నేను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు. తౌనంపల్లి మండలం కృష్ణాపురం గ్రామంలో సుమారు 30 కుటుంబాలు యానాదికి సంబంధించినటువంటి వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. అక్కడ తరతరాలుగా కూడా ఆ యానాదులపైన దాడులు జరగడం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు అంతో ఎంతో కొంత కూలు చేసుకొని ఏదో విధంగా 10 రూపాయలు మిగలుపెట్టుకొని ఒక ఇంటి వాళ్ళు బండి తీసుకున్నారు. ఈరోజు అది మనసొప్పక అక్కడ ఉన్నటువంటి రెడ్లందరూ కలిసి ఆ బండిని తీసుకున్న వాళ్ళ ఇంటికి దారి లేకుండా ఈరోజు చేస్తున్నారు. ఆ దారిని వెంటనే అధికారులు కల్పించుకొని చెప్పి ఆ దారిని ఏర్పాటు చేయాలని చెప్పి మేము వ్యవసాయ కార్మిక సంఘం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే యానాదులకు అక్కడ ఉన్నటువంటి అందరికి కూడా రక్షణ కల్పించాలని చెప్పి, అలాగే అక్కడున్న రెడ్లకు వాళ్ళను కూర్చోబెట్టి వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి కూడా, వాళ్ళ జోలికి పోకుండా న్యాయం చేయాలని చెప్పి ఆ మండల తహసీల్దార్ను అలాగే ఎస్ఐ ఇద్దరికి కూడా మేము సూచిస్తూ ఉన్నాం. భారతదేశ వ్యాప్తంగా నిర్మాణ యంత్రాల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు దేశ నలుమూలల సాని ఇండియా గ్రూప్ బ్రాంచ్లను ఏర్పాటు చేస్తోంది. ఇవాళ తిరుపతికి సమీపంలోని రేణుగుంట రోడ్డులో సాని ఇండియా గ్రూప్ బ్రాంచ్ ప్రారంభమైంది. రేణుగుంట రోడ్లో సాని బ్రాంచ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సాని గ్రూప్స్ ప్రతినిధి మాట్లాడుతూ సాని ఇండియా రాయలసీమలో తన ఉనికిని బలపరుస్తోందన్నారు. సాని ఇండియా నిర్మాణ సామాగ్రి భారీ యంత్రాల తయారీలో అగ్రగామిగా ఉందన్నారు. రాయలసీమలో అధికృత డీలర్ మధుర ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ 3S బ్రాంచ్ను ప్రారంభించడంతో రాష్ట్రంలో తన ఉనికిని బలోపేతం చేసుకుందని వివరించారు. ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురంలో డీలర్షిప్ కార్యాలయాలు ఉన్నాయని, ప్రస్తుతం తిరుపతి ప్రాంతంలో కొత్త కార్యాలయం కంపెనీకి కస్టమర్ల మధ్య కీలకమైన బంధం ఉంటుందన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు చేతన్ కుమార్. మేము ఈరోజు తిరుపతిలో శాని యొక్క కంపెనీ 3S ఫెసిలిటీ సేర్స్ సర్వీస్ పేర్స్ ఇనాగ్రేషన్ సందర్భంగా మా కంపెనీ పరిచయం చేపించిస్తున్నా. శాని కంపెనీ యావత్ ప్రపంచంలో 1 స్థానంలో, మేము తయారు చేసే 70% మిషనరీలో 1 స్థానంలో ఉంటుంది. ఈరోజు ఎక్స్కవేటర్లో ప్రపంచం అంతా శాని కంపెనీని 1 స్థానంలో పెట్టిన అన్ని గ్రాహకులు భారతం, అమెరికా, యూరోప్ కాంటినెంట్, ఏషియాలో చైనా, జపాన్, ఎక్కడైనా సరే మొత్తం యావత్ ప్రపంచంలో మేము తయారు చేసే క్రేన్ కానివ్వండి, పైలింగ్ రిగ్ కానివ్వండి, కంటైనర్ హ్యాండ్లర్ కానివ్వండి, రీస్టాకర్ కానివ్వండి, అన్ మెజారిటీ ఆఫ్ ది కాంపోనెంట్స్ వి యూజ్ జెన్యున్ కాంపోనెంట్స్. అందువల్ల క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చినందువల్ల ఈరోజు శాని కంపెనీ ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ కంపెనీగా నిలిచింది. భారతదేశంలో వచ్చేసరికి మేము ఈరోజు 2 స్థానంలో ఉన్నాము. తెలంగాణ రాయలసీమ రీసెంట్గా మనం మధురాకి డీలర్షిప్ ఇవ్వడం జరిగింది జనవరిలో. రాయలసీమ గురించి పరిచయం సోమా చేస్తారు. ద్విచక్ర వాహనదారులు వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని 2 Town ఎస్ఐ లోకేష్ సూచించారు. సోమవారం చిత్తూరు కలెక్టర్ కార్యాలయం వద్ద కళాశాల విద్యార్థులకు రోడ్డు భద్రత పైన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వాహనం నడిపిన, మద్యం తాగి వాహనం నడిపిన కఠిన చర్యలు తప్పదని హెచ్చరించారు. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం వలన ప్రమాదం జరిగినప్పుడు పరిస్థితి విషమించకుండా ప్రాణాలు కోల్పోకుండా ఉంటామన్నారు. మైనర్ బాలురు ద్విచక్ర వాహనం నడపరాదని హెచ్చరించారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన, సరైన పత్రాలు ఆధారాలు లేకపోయినా వాహనాన్ని సీజ్ చేస్తామన్నారు. అలాగే చేసిన తమ్ముడు జిల్లాలో కొద్దిగా తమ్ముడు జిల్లాలో కేసు పెట్టి
బంగార గుడి నిర్వాహకులు శ్రీ శక్తి అమ్మ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక వెంకుస కళ్యాణ మండపంలో మహాలక్ష్మి హోమాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు। సోమవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ చిత్తూరు ప్రజల విజ్ఞప్తి మేరకు శ్రీ శక్తి అమ్మ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం 6 గంటల నుండి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని ఇందులో భాగంగానే హోమాది కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు। చిత్తూరు ప్రజల సుభిక్షం కోసం నిర్వహించే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా నిర్వాహకులు పిలుపునిచ్చారు। 6 గంటలకు మహాలక్ష్మి హోమం చేసి ప్రజలందరూ సత్యశ్యామములుగా ఉండాలని కోరుకుంటూ వెంకుస కళ్యాణ మండపంలో ఈ హోమం చేయడానికి ఒప్పుకున్నాను। అది చిత్తూరు ప్రజల భాగ్యము, అందరూ రావాలని కూడా వాళ్ళు చెప్పినారు। దానికి వెంకుస ఓనర్గా నేను కూడా ఈ చిత్తూరు ప్రజల్ని ఇన్వైట్ చేస్తా ఉన్నాను। అందరూ సాయంత్రం 6 గంటలకు పైన వస్తారు వెంకుస కళ్యాణ మండపానికి। అందరూ వచ్చి ఆ అమ్మవారి దీవెనలు పొందాలా, బాగుండాలని కోరుకుంటున్నాను। ఇది మంచి అవకాశము, చిత్తూరు ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకొని అందరూ బాగుండాలని మా సంకల్పం। థాంక్యూ। హోమం చేసే మహాలక్ష్మి హోమం చేస్తే ప్రజలందరూ బాగా ధనధాన్యాలతో బాగా సమృద్ధిగా ఉండాలనే ఉద్దేశంతోనే వెంకుస కళ్యాణ మండపంలో గత ఒక నెలగా రిక్వెస్ట్ చేసుకుంటే ఒప్పుకున్నారు। దానికి అందరూ ప్రజలు సహకరించాలి, కూడా ఉండి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలి। ఇది వెంకుస ఓనర్గా నా యొక్క ఆకాంక్ష, ప్రజలందరూ వచ్చి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను। వస్తున్నారు, వస్తుంటే ఆందివే వస్తున్నారు, మామూలుగా అయితే ఎక్కడికి పోరామే, ఆందివే వస్తున్నారు కాబట్టి రిక్వెస్ట్ చేసుకుంటే యాక్సెప్ట్ చేశారు। రేపు సాయంత్రం 6 గంటలకు మంగళవారం 26/7/2022 సాయంత్రం 6 గంటలకు అమ్మవారు వచ్చేది ఒక హాఫ్ అన్ అవర్ అటు హోమం మాత్రం స్టార్ట్ అయిపోతుంది 6 గంటలకి। తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో యూపీ మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్ దర్శించుకున్నారు। స్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు। అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం। నమస్కారం।